చైతన్యపురి మోహన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న మల్లీశ్వరి అనే విద్యార్థిని అదృశ్యమైంది. బుధవారం ఉదయం 9:30 గంటల సమయంలో పాఠశాలలో ఉన్న చిన్నారిని 22 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని మహిళ తీసుకెళ్లినట్లు మహిళను గమనించిన ఇద్దరు యువకులు పాఠశాల సిబ్బందికి తెలిపారు. ఈ విషయం తెలిసిన మల్లీశ్వరి తల్లిదండ్రులు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని ఎత్తుకెళ్లారా లేక తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. యువకులు తెలిపిన సమాచారం ప్రకారం చిన్నారి మహిళతో నవ్వుతూ వెళ్లింది, కాబట్టి తెలిసిన మహిళనే తీసుకెళ్లినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు భావిస్తున్నారు. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో మల్లేశ్వరి అనే అమ్మాయి 7 ఇయర్స్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్. యాజ్ యూజువల్గా మార్నింగ్ స్కూల్కి వచ్చింది, స్కూల్కి వచ్చి స్కూల్లో బ్యాగులు పెట్టింది. 9:30 ప్రాంతంలో అమ్మాయి ఎక్కువ కామెతోటి రోడ్డు దాటి, మెయిన్ రోడ్డు దాటి అవతల గల్లీకి పోతుంటే ఇద్దరు పిల్లలు చూశారు. ఆ చూసిన పిల్లలు వచ్చి అదే స్కూల్లో ఉన్న మల్లేశ్వరి అనే బ్రదర్కి మీ చెల్లెలు అటు పోతుందని చెప్పగా అతను పోయి తల్లికి చెప్తే తల్లిదండ్రులు స్కూల్ వచ్చి చూస్తే పిల్ల కనపడదు. సో పిల్ల అక్కడ సాక్షుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 22 ఇయర్స్ ఉన్న మన పంజాబ్ డ్రెస్ చేసుకున్న ఒక లేడీ చేయి పట్టుకుని ఆ అమ్మాయిని తీసుకెళ్తూ ఎదురు గల్లీలో తీసుకెళ్తూ చూశారు. మరి ఆ అమ్మాయి కూడా అదే టైంలో ఏమి హెసిటేషన్ లేకుండా నవ్వుతూనే పోయిందని అని అన్నారు. సో తెలిసిన వాళ్ళు ఏమైనా తీసుకెళ్లారా లేకపోతే తెలియని వాళ్ళు ఇంకా దేనికోసం తీసుకెళ్లారా అనేటువంటిది తదుపరి పరిశోధనలో తేలవలసి ఉన్నది. కేసు నమోదు చేసి పది ధరకు నా బాబా లేదని మా పిల్లగాడు వచ్చి చెప్తే జాలార్తిగా దొరకలేదు.